నమస్కారం. ఘంటసాల ఈ నాలుగు అక్షరాలు చతుర్వేదాలతో సమానమైన మహోత్కృష్టమైన బీజాక్షరాలు. మాలాంటి గాయకులకి ఆ గానయోగి నిత్యస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. ఘంటసాల గారు అంత్యకాలంలో గానం చేసిన భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఆయనే గానం చేసినట్టు, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. చెప్పినట్టు ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది, ఉత్తముడు వేటిని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాటినే ప్రమాణంగా అనుసరిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా బాల్యంలో అంతటి అగ్రేసర మహోత్కృష్టమైన శ్రేష్టమైన ఘంటసాల గారు అనే గానాన్ని, ఆ గాత్రాన్ని నేను అనుసరించటం వల్ల, ఆ మార్గాన్ని అనుసరించటం వల్ల అది ఎక్కడిదాకా తీసుకువెళ్ళిందంటే, భగవద్గీతలోని 700 శ్లోకాలలో 106 శ్లోకాలు భక్తి రసోత్కృష్టంగా ఘంటసాల గారు గానం చేస్తే, ఆ గాత్రం విని, ఆ గానం విని ప్రభావితుణ్ణైన గంగాధర శాస్త్రి అనే నేను భగవద్గీతని సంపూర్ణంగా, అంటే 700 శ్లోకాలు తాత్పర్య సహితంగా గానం చేయాలనే స్ఫూర్తికి మార్గం వేసింది. అలా ఆ మార్గంలో నేను చివరి వరకు ప్రయాణించగలిగాను. సంపూర్ణ భగవద్గీతని నువ్వు ఈ లోకానికి ఏమందించావురా అని ఇటు జనులు అటు పరమాత్మ అడిగినా కూడా, పరమాత్మ నువ్వేం చెప్పావో నేను అదే చేశాను ఘంటసాల గారి స్ఫూర్తితో అని నేను గర్వంగా చెప్పుకోగలిగే మార్గాన్ని వేసిన మహోత్కృష్టమైన గాయకుడు ఘంటసాల గారు. నా జీవితాన్ని, నా జన్మని సార్థకం చేసిన ఆ మహాత్ముడికి నేను ఎప్పటికీ రుణగ్రస్తుండయే ఉంటాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే, నాకు మా తర్వాత జన్మల్లో కూడా నేను భగవద్గీతని ప్రచారం చేసే గాయకుడుగానే, ధర్మాన్ని ప్రచారం చేసే గాయకుడుగానే నేను జన్మనెత్తాలని కోరుకుంటూ ఉంటాను. కాబట్టి ఘంటసాల గారి గురించి చెప్పుకుంటే ఏముంది, ఆయన గాత్రంలో ఆయన పాటలు నేర్చుకుంటే ఏమొస్తుంది అని ఎవరన్నా అడిగితే ఒకే విషయం చెప్పండి, మిగతా గాయకుల పాటలు నేర్చుకుంటే పాటలే వస్తాయి, కానీ ఘంటసాల గారి పాటలు నేర్చుకుంటే సంగీతం వస్తుంది. అంతటి ఉత్కృష్టమైన గాయకుడు, జీవితాన్ని ఆయన పాటల రూపంలోనే నారాయణ రెడ్డి గారు, మా గురువర్యులు నారాయణ రెడ్డి గారి పాట రూపంలో ఘంటసాల గారి గాత్రంలో నేను గుర్తు చేసుకుంటే, ఆయన పాడిన ప్రతి పాట, ప్రతి పాటలో ఆయన పలికిన ప్రతి శబ్దం ఎన్ని యుగాలైనా అది ఎగిరిపోని గంధం. అంతటి విశేషమైన పాటల్ని పాడి, ఆయన పాడిన దాదాపుగా 5000 పాటలు, ఆ 5000 పాటల ద్వారా ఆయన సంపాదించుకున్న స్వరాస్తిని మాలాంటి ఎంతోమంది గాయకులకి స్థిరాస్తిగా పంచిపెట్టి వెళ్ళిపోయిన మహాగాయకుడికి మనం మాలాంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడం, నమస్కారాలు చేయటం, గుర్తు చేసుకున్న ప్రతిసారి కృతజ్ఞతాపూర్వకంగా మహాత్మా కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని చెప్పుకోవడం కంటే తిరిగి ఏమివ్వగలం. నిజానికి ఈ ప్రశ్న ఉదయించినప్పుడే, తిరిగి ఏమి ఇవ్వగలం అని అనుకున్నప్పుడే మాకు వచ్చిన ఆలోచన, సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి ఆ మహాత్ముడికే స్ఫూర్తినిచ్చిన, ఘంటసాల గారికే అంకితమిచ్చిన ఏకైక గాయకుడిగా, ఆయన ఏకలవ్య శిష్యుడిగా నేను ప్రథమ పంక్తిలో ఉన్నానని చెప్పుకోవడానికి నేను చాలా వినమ్రంగా గర్వపడగలను. అయితే ఎప్పుడు ఘంటసాల గారి పాటలన్నీ ఒక ఎత్తు, నేను ఏ గాత్రంలో చూడని విశేషమైన ఒక రసం ఉంది, అది భక్తి. ఈ భక్తి ఘంటసాల గారు పాడుతున్నాడు తప్ప ఇంకెవరు పాడుతున్నా ఈ భక్తి ఆ గాత్రాల్లో ఒలకటం, ఒదగడం నేను ఎక్కడ వినలేదు. మిత్రులారా, మాణిక్య వీణామని పాడుతుంటే సాక్షాత్తు సరస్వతీదేవే మన ముందు ప్రత్యక్షమై మనకి మన నాలుక మీద బీజాక్షరాలు రాస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆంజనేయ మహానుభావ మనోజవం మారుతతుల్య వేగం అని ప్రార్థిస్తుంటే ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి పంచముఖాంజనేయుడిగా మన ముందు ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. అట్లా ఆయన ఏది సత్యనారాయణ మహత్యంలో ఆయన ఏ శ్లోకం పాడినా, ఏ స్తోత్రం పాడినా, ఏ పాట పాడినా అందులో ఆ రసం మన ముందు
ఒక రూపంలో మనకి ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి గాత్రాన్ని నేను పుట్టిన తర్వాత నా చెవులు కానీ, నా మనసు కానీ, నా బుద్ధి కానీ, నా ఆత్మ కానీ దర్శించలేదు మిత్రులారా. కాబట్టి హండసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 సంవత్సరాలు కావచ్చు. ఆయనతో నాకున్న పాఠానుబంధము, ఆత్మీయమైన స్వరానుబంధము ఉండటం కారణంగానేమో, జన్మజన్మల బంధం కారణంగానేమో నాకు అనిపిస్తుంది ఈ భగవద్గీత వైపుకు దారితీసే ఆశీస్సు ఆ మహాత్ముడి వల్ల నాకు కలిగిందని అనిపిస్తుంది. అందుకని ఘంటసాల గారి గాత్రాన్ని నా గాత్రానికి దగ్గర చేర్చిన పరమాత్మకి నేను, కృష్ణ పరమాత్మకి నేను కృతజ్ఞుడై విధేయుడై జన్మ జన్మలకే నేను కృతజ్ఞుడై ఉంటానని తెలియజేసుకుంటాను. ఘంటసాల గారి పాట అంటే మామూలు విషయం కాదు మిత్రులారా. వెళ్ళిపోయినా ఇంకా ఆయన మన జన హృదయాల్లో భగవద్గీత రూపంలో మిగిలిపోయాడంటే చిన్న విషయం కాదు అది. అందుకని అంటుంటా నేను, ఆహారంలో భక్తి కలిస్తే ప్రసాదం అవుతుంది, నీళ్ళలో భక్తి కలిస్తే తీర్థం అవుతుంది, యాత్రలో భక్తి కలిస్తే తీర్థయాత్ర అవుతుంది, స్నేహంలో భక్తి కలిస్తే సత్సంగం అవుతుంది, ఒక మహోత్కృష్టమైన గాత్రంలో భక్తి కలిస్తే అది ఒక్క ఘంటసాలే అవుతుంది. అది మనకే కాదు, ఈ భావన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి కూడా అనిపించడం కారణంగానేమో ఆయన ఆస్థాన విద్వాంసుడిగా ఘంటసాల గారిని వెంకటేశ్వర స్వామి నియమించుకోవడం జరిగింది. ఎలా అయితే తన కీర్తనల మాధుర్యాన్ని ప్రపంచానికి పంచడం కోసం, తన వైభవాన్ని ప్రపంచానికి అందించడం కోసం వెంకటేశ్వర స్వామి తనకి పిఆర్ఓగా, పబ్లిసిటీ ఆఫీసర్గా అన్నమయ్యని ఎలా అయితే పెట్టుకున్నాడో ఆయన, అలాగే తర్వాత యుగంలో, తర్వాత కాలంలో తన మహిమాన్వి తన 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 మహిమల్ని ప్రపంచానికి అందించడం కోసం ఘంటసాల గారిని తన ఆస్థాన గాయకుడిగా నియమించుకున్నాడని అనిపిస్తుంది మిత్రులారా. అలాంటి మహాత్ముడికి ఆయన, నేను ఎప్పుడూ అనుకుంటుంటాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ఆయన స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు. అంతటి రసోత్కృష్టమైన గాయకుడు ఆయన, మహోత్కృష్టమైన గాత్రం ఆయనది. కాబట్టి అలాంటి గాయకుడికి నివేదనగా ఈరోజు నేను అతి తక్కువ మంది గాయకుడు మాత్రమే సాహసించి తన్మయత్వంతో పాడగలిగే మహోత్కృష్టమైన పాట ఏది అంటే, టక్కున అందరూ చెప్పగలిగేది, ఘంటసాల గారి పాటల అభిమానులు అందరూ చెప్పగలిగేది శివశంకరి శివానందలహరి. నాకు కూడా భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత భగవద్గీత కార్యక్రమాలు విదేశాల నుంచి నేను చేయడం ప్రారంభించి స్వదేశానికి వచ్చే నేపథ్యంలో, ఆ ప్రయాణంలో నా ప్రతి కార్యక్రమంలోనూ ఈ గీతం పాడినప్పుడల్లా అన్ని వేల మంది ఘంటసాల గారికి నివేదనగా, ఆయనకి జయజయాలు పలుకుతూ ఒకసారి లేచి స్టాండింగ్ ఓవేషన్ ఈ ఒక్క కీర్తన తుల్యమైన పాటకి అందించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని విషయం. నా పాటల ప్రయాణాన్ని, నా భగవద్గీత ప్రాజెక్టు ప్రయాణాన్ని సుగమం చేసి ఒక గొప్ప స్థాయికి నిలబెట్టి ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రధానమైన బీజాక్షరయుక్తమైన ఈ గీతాన్ని, శివశంకరి అనే గీతాన్ని ఇవాళ పాడాలనే స్ఫూర్తి ఎందుకో కలిగింది. శివశంకరి శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి. చంద్రకళాధరి ఈశ్వరీ, చంద్రకళాధరి ఈశ్వరీ, కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము సేయవే. శివశంకరి శివానందలహరి, శివశంకరి
శివ శంకరి శివానందలహరి శివానందలహరి శివ శంకరి శివ శంకరి శివానందలహరి శివ శంకరి శివ శంకరి శివానందలహరి శివ శంకరి చంద్రకళాధరి ఈశ్వరి దిరిసని దనిస మపదనిస దనిస 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 చంద్రకళాధరి ఈశ్వరి దిరిసని పమగారిస నీరినిస రేమ పద మప నిరిని సదప చంద్రకళాధరి ఈశ్వరి దని స మప దని స సరి మగరి మపని దని స మప నిరి సరి ని సదని ప మప ని సరి సని సరి గారి సరి రి సని సని పని పమ పమ గమరి సని స సరి మపని దాని స సరి మపని దాని స సరి మపని దాని స చంద్రకళాధరి ఈశ్వరి కళాధరి ఈశ్వరి శివశంకరీ.